క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మరొకసారి 46వ ఎపిసోడ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా పామరు కుమ్మరిపేటలో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరం నుండి మీ అందరికీ మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రతి సాయంత్రం 5:30 గంటలకు వచ్చే మా అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షించి మీ ఆధ్యాత్మిక జీవితాలను మీరు బలపరుచుకుంటున్నారని, రక్షణ లేని మీరు రక్షింపబడుచున్నారని నమ్మి మేము ప్రభువును స్తుతించి మహిమపరుస్తున్నాం. ఈ 46వ ఎపిసోడ్లో ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరు చేసిన దేవుడు అనే అంశాన్ని కొనసాగిస్తూ మరికొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 11:4-8 వచనాలలో ఇస్రాయేలీలు ఐగుప్తును చేరకముందు దేవుడు వారిని ఐగుప్తీయుల నుండి వేరు చేస్తాను అని చెప్పాడు. అంతేకాదు, వారు ఎర్రసముద్రము దాటుతున్న సందర్భంలో కూడా ఇస్రాయేలీలకు ఐగుప్తీయులకు మధ్యలో దేవుడు మేఘస్తంభాన్ని ఏర్పాటు చేసి ఐగుప్తీయులకేమో చీకటి కలుగు చేసి ఇస్రాయేలీలకేమో వెలుగు కలుగు చేసి అక్కడ కూడా ఐగుప్తీయుల నుండి ఇస్రాయేలును వేరు చేసి వారిని కానానుకు నడిపించినట్లుగా చూస్తున్నా. వేరు చేయబడకపోతే కానాను చేరలేము అని దేవుడు ఇస్రాయేలుకు సందేశం ఇస్తున్నాడు. మనము కూడా వేరు చేయబడకపోతే కానాను చేరలేము, పరమ కానాను చేరలేము అని లేఖనాలు తెలియజేస్తుండగా మనం వేరవుతున్నామా? వేరే అనుభవాల్లోనికి మనం వస్తున్నామా? పరమ కానాను చేరుటకు మనము సిద్ధపడుతున్నామా? ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తూ 45వ భాగంలో చెప్పిన 1:2-3 వచనాలను జ్ఞాపకం చేస్తూ ఈ సందేశాన్ని కొనసాగిద్దాం. అపోస్తులు 2:40 పేతురు గారు చెప్పినట్లుగా మూర్ఖులకు ఈ తరానికి మనం వేరవ్వాలి అని, రక్షణ పొందాలి అని మోషే గారు కీర్తనలో చెప్పినట్లుగా 1:5 కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు గనుక మనం దుష్టుల నుండి పాపుల నుండి వేరు చేయబడాలి అని, నీతిమంతులంగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడింది. కొరింథీయులకు రాయబడిన 2:18 పౌలు గారు కూడా మాట్లాడుతూ మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలవిస్తున్నాడు అని చెప్తూ మనం అపవిత్రమైన దానిని ముట్టకూడదని, అపవిత్రమైన జనుల మధ్యలో నుండి మనం బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా జీవించాలి. ఐగుప్తీయులకు వేరుగా ఇస్రాయేలీలు ప్రత్యేకంగా జీవిస్తేనే కనాను చేర్చబడతారని, ఇస్రాయేలీలకు వేరుగా ఐగుప్తీయులకు వేరుగా ఇస్రాయేలీలు జీవించకపోతే వారు కనాను చేరలేరు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మనం కూడా అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, పరమ కనాను చేరాలి అంటే లోకమనే ఈ ఐగుప్తు నుండి మనం వేరు చేయబడాలి, మనం ప్రత్యేకంగా జీవించాలి. దానికి సంబంధించి కొన్ని లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయో చూద్దాం. రండి, యెషయా గ్రంథం 52:11 పోవుడి పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువరలారా, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకునుడి అని ఇక్కడ యెషయా యాజకులను గురించి, దేవుని సేవ చేయి వారిని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నా. యెహోవా సేవోపకరణములు మోయువారులారా, యెహోవా సేవ చేయుచున్న వారలారా, ప్రత్యక్ష గుడారపు పనిలో పాలు పొందుచున్న వారలారా, మీరు అపవిత్రమైన దేనిని ముట్టకూడదు, అపవిత్రమైన ప్రజలలో నుండి, అపవిత్రతలో నుండి,
పోవుడి పోవుడి అచ్చడు నుండి పోవుడి అచ్చడు నుండి మీరు బయలు వెళ్ళండి, దాని యొద్ధ నుండి తొలగిపోవుడి, అపవిత్రత యొద్ధ నుండి తొలగిపోవుడి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునుడి అని దేవుడు తెలియచేస్తూ విన్నా. అవును ప్రియులారా, యెహోవా సేవోపకరణములను మోసే సంతతి వారే అపవిత్రమైనదే ముట్టకుండా అపవిత్రత నుండి తొలగిపోవాలి, అక్కడి నుండి బయలు వెడలి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునమని దేవుడు చెప్తూ ఉంటే మరి పరమకానాను చేరాలి అని మనం బయలుదేరుతూ ఉన్నాం. ఈ పరమకానాను చేరాలి అని బయలుదేరుతున్న మనం అపవిత్రతలో ఉంటే, అపవిత్ర స్థలాల మధ్యలో ఉంటే, ప్రజల మధ్యలో ఉంటే మనం పవిత్రపరచబడతామా? మనం ప్రత్యేకంగా ఉండగలమా? మనల్ని మనం పవిత్రపరచుకొనకుండా, ప్రత్యేక పరచుకొనకుండా పరమకానాను చేరలేము అని దేవుని వాక్యం తెలియజేస్తుండగా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, ప్రత్యేక పరచుకొని పరమకానాను చేరాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. మనం అపవిత్ర ప్రజల నుండి, అపవిత్ర స్థలాల నుండి, అపవిత్రత కలగజేయు ప్రతి పరిస్థితుల నుండి మనం తొలగిపోవాలి, అచ్చడ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఏది అపవిత్రత, ఏది అపవిత్ర స్థలం, ఏది అపవిత్రత కలుగు చేయు పరిస్థితులు అని ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనంతట మనమే స్వీయ పరీక్ష చేసుకొని మనల మనం పవిత్రపరచుకోవాలి అని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నారు. మరి మీరు మీ స్వీయ పరీక్ష ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారా లేదా అపవిత్రతలోనే ఉంటున్నారా? ఆలోచించండి, జాగ్రత్త. మీరు పవిత్రులు కావాలి, మనం పవిత్రులు కావాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమేన్. అంతేకాదు ప్రియులారా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రభు మాట్లాడుతూ, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి అని ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తాము. అవును, బబులోనులో నుండి దేవుడు తన ప్రజల్ని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రజలారా, మీరు బబులోనులో ఉండొద్దు, దాని పాపాల్లో మీరు పాలువారు కావద్దు, దానికి నేను తీర్పు తీర్చబోతున్నాను, తెగుళ్ళు రప్పించబోతున్నాను, ఈ బబులోను పట్టణం నాశనం కాబోతుంది. మీరు బబులోనులోనే ఉంటే, మీరు దాని పాపంలో పాలిభాగస్థులైతే దాని తెగుళ్ళు మీకు వస్తాయి. అందుచేత నా ప్రజలారా, మీరు దాని పాపములో పారివారు కాకుండునట్లుగా, దాని తెగుళ్ళలో ఏదూ మీకు ప్రాప్తించకుండునట్లు దానిని విడిచి రండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. అవును ప్రజలారా, ప్రభు చెప్తున్నారు బబులోను విడిచి రండి, దాని పాపముల్లో మీరు పాలువారు కావద్దు. ఒకవేళ దాని పాపముల్లో మీరు పాలువారు అయినట్లయితే దాని తెగుళ్ళు మీకు కలుగుతాయి. గనుక దాని పాపముల్లో మీరు పాలువారు కాకుండా దాని తెగుళ్ళు మీకు ప్రాప్తించకుండానట్లుగా మీరు బబులోను విడిచి రండి అని ప్రభు ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. పాపంలోనే నిలిచి ఉంటారా? తెగుళ్ళతో కొట్టబడతారా? లోకంతో పాటు నాశనం అయిపోతారా? అట్లు కాకుండా లోక పాపములను విడిచి దాని తెగుళ్ళలో పాలుపాగం పొందకుండా ఈ లోకమనే బబులోను విడిచి వస్తారా? ఈ సాయంత్రం ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు పిలుస్తున్నాడు, విడిచి రండి, వచ్చేయండి. ఎందుకు దాని పాపాలు అక్కడ ఉంటారు? ఎందుకు దాని తెగుళ్ళు మీరు అనుభవిస్తారు? బబులోను పాపాల్లో మీరు పాలుభాగం పొందొద్దు. బబులోను తెగుళ్ళు ఏది మీకు రాకుండా ఉండాలి అంటే దాన్ని విడిచిరండి అని ప్రభు చెప్తున్నారు. ఈరోజు లోక పాపంతో పాలిభాగం పొందకుండా దాని
తెగుళ్ళు తీర్పు నీ మీదకి రాకుండా, మీ మీదకి రాకుండా ఈ లోకాన్ని విడిచి బయటకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆలోచన చేయండి. మనం బయటకు రావాలి. ఐగుప్తు పాపంలో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చారు. ఐగుప్తు తెగుళ్ళు ఇశ్రాయేలులకు తగలకుండా వారు బయటకు వచ్చారు. దేవుడు పిలుపు విన్నారు. దేవుడు చెప్పింది వారు చేశారు. మిమ్మల్ని కూడా ఈ సాయంత్రం ప్రభు పిలుస్తున్నారు. లోక పాపంలో మీరు నిలిచి ఉండవద్దు. దానికి ఒకనొక దినాన నేను తీర్పు తీర్చబోతున్నాను. తెగుళ్లతో దాన్ని నాశనం చేయబోతున్నాను. ఒకవేళ మీరు నిలిచి ఉంటే, ఆ పాపంలో మీరు నిలిచి ఉంటే, బబులోని పాపములో, లోక పాపములో నిలిచి ఉంటే మీకు కూడా తెగుళ్ళు వస్తాయి. కానీ తండ్రిగా నేను మిమ్మల్ని ప్రేమించి ఈ బబులోని పాపంలో నుండి బయటకు రావాలి అని, దాని తెగుళ్ళలో నుండి బయటకు రావాలి అని పిలుస్తున్నానని దేవుడు పిలుస్తూ ఉండగా, ఈ సాయంకాల సమయంలో దేవుడు స్వరం విని బబులోను నుండి బయటకు రావాలి అని దేవుడు సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఈ లోకమనే బబులోను పాపములలో పాలు కాకుండునట్లు, మనం ఈ లోకమనే బబులోను తెగుళ్ళు ఏది మనకు ప్రాప్తించకుండానట్లుగా మనం బబులోను విడిచి రావాలి, లోకాన్ని విడిచి రావాలి, ఐగుప్తును విడిచి రావాలి అని జ్ఞాపకం చేస్తూ దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా బబులోను పాపాలు, దాన్ని తెగుళ్ళు తప్పించుకొని రావడం మంచిది అని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ బ్రతిమలాడుకుంటున్నా. మనం వేరైతే కనాను చేర్చబడతాం, పరమ కనాను చేర్చబడతాం. ఒకవేళ మనం ఐగుప్తు నుండి, బబులోను నుండి వేరు చేయబడకపోతే, ఒకరోజున దేవుడు దేవదూతలు వచ్చి మనల్ని వేరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం ఐగుప్తుకు సంబంధించిన వారముగా ఉంటే, బబులోనుకు సంబంధించిన వారముగా ఉంటే మనం ప్రమాదంలో పడతాము, జాగ్రత్త అని మీకు జ్ఞాపకం చేస్తూ మన దేవుడు మనల్ని ఎలా వేరు చేస్తారో లేఖనాలను చూద్దాం. మత్తయి సువార్త 25:31-33 మనం ధ్యానం చేసినట్లయితే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును అని లేఖనం తెలియజేయబడుతుంది. కనాను చేరాలి అనుకున్నప్పుడు ఐగుప్తు నుండి మనం వేరు చేయబడాలి. పరలోకం చేరాలి అనుకున్న మనం బబులోను నుండి వేరు చేయబడాలి. ఒకవేళ వేరు చేయబడకపోతే, దేవుడు వేరు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. మనుష్య కుమారుడు మహిమతో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి తన మహిమ గల సింహాసనం మీద ఆయన కూర్చుంట, సమస్త దూతలతో ఆయన మహిమ గల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంట. మహిమ గల దేవుడు సమస్త దూతలతో తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండుటకు వచ్చినప్పుడు, అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు అని చెప్పబడింది. సమస్త జనులు పోగు చేయబడతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట పోగు చేయబడతారు. మహిమ గల సింహాసనం ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరుస్తారు. గొల్లవాడు గొర్రెలను మేకల్లో నుండి ఎలాగో వేరు చేశారో అలాగే దేవుడు నీతిమంతులను దుష్టుల నుండి వేరు చేస్తారు. తన భక్తులను ఐగుప్తు ప్రజల నుండి వేరు చేస్తారు. బబులోను అనుభవాలలో ఉన్న ప్రజల నుండి వేరు చేస్తారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేసినట్లుగా ఆయన
వేరు చేస్తారు. మనంతట మనం వేరు చేయబడితే మంచిది. ఐగుప్తుకు వేరై, బబులోనుకు వేరై, కానాను పరమకానానికి ప్రయాణం చేస్తే మంచిది. ఒకవేళ మనం వేరు కాకపోతే, దేవుడు దేవదూతలు వేరు చేయాల్సిన పరిస్థితి వస్తే, మనం కుడి ప్రక్కన ఉంటే పర్వాలేదు, ఒకవేళ ఎడమ పక్కన ఉంటే ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్త. ప్రభు దేవదూతలు వేరు చేసి మనల్ని శిక్షింపక ముందే మనంతట మనమే గొర్రెగా ఉండినట్లుగా వేరు చేయబడ్డం మంచిది అని జ్ఞాపకం చేస్తూ, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వేరు చేసి తన కుడి వైపున గొర్రెలను, ఎడం వైపున మేకల్ని నిలబెడతాడు. కుడి వైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలబెట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే ఒక దినముంది, వేరు చేయబడే ఒక దినముంది, జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తూ, మేకలు గొర్రెలు వేరయ్యే సమయం ఉంది. ఇప్పుడు గొర్రెల్లో మీరు కలిసి ఉండవచ్చు, ఒక దినం మన బ్రతుకు తేటతెల్లమవుతుంది. మీరు గొర్రెగా ఉంటే బ్రతికిపోతారు, మేకగా ఉంటే ప్రమాదం తప్పదు, జాగ్రత్త కబడతారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తీర్పు దినము రాకముందే మేకగా ఉండక గొర్రెగా మారు అని ప్రభు పేరిట నేను మిమ్మలను మనవి చేస్తున్నా. దేవుడు వేరు చేస్తా, మనుష్య కుమారు సమస్త దూతలతో మహిమతో ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేసినట్లు వేరు చేస్తే మనం ఎడమ వైపున ఉంటే ప్రమాదం, కుడివైపును ఉండాలి. గనుక కుడివైపున ఉండే విధంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బ్రతికి ఉండగానే చక్కదిద్దుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ, మత్తయి వార్త 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకురుడి అని ప్రభు చెప్తున్నారు. కుడివైపున ఉన్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అవును ప్రియులారా, మనం తండ్రి చేత ఆశీర్వదింపబడాలి అంటే కుడి ప్రక్కకు రావాలి. కుడి ప్రక్కకు రావాలి అంటే మొదట ఐగుప్తు అనుభవంలో నుండి కానానుకు ప్రయాణం చేయాలి, బబులోను అనుభవం నుండి పరమ కానానుకు ప్రయాణం చేయాలి, బబులోను నుండి ఐగుప్తు నుండి వేరు చేయబడాలి, అప్పుడే కుడి ప్రక్కకు మనము చేర్చబడతాము. అలాగూ మీరు వేరు చేయబడ్డారా? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వేరు చేయబడినట్లుగా, బబులోను నుండి క్రైస్తవ్యం వేరు చేయబడబోవచ్చున్నట్లుగా మీరు వేరు అగుటకు ఇష్టపడుతున్నారా? అలా వేరవడానికి ఇష్టపడిన వారు తండ్రి కుడి చేతి కిందకి వస్తారు, తండ్రి కుడి పార్శ్వం కిందకు వస్తారు. అప్పుడు తండ్రి తన కుడి వైపున ఉన్న వారిని చూచి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అవును, కుడి ప్రక్కన ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారు. మీరు కుడి ప్రక్కన ఉన్న అనుభవంలో ఉన్నారా? తండ్రి చేత ఆశీర్వదింపబడిన అనుభవంలో ఉన్నారా? ఆలోచించండి. కుడి పక్కన ఉన్నవారితో ప్రభు మాట్లాడుతూ, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి అని ప్రభు కుడి ప్రక్కన ఉన్నవారితో చెప్తూ ఉన్నారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు దేవుడు సిద్ధం చేశాడు, ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు, ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకునుడి అని చెప్పి కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని దేవుడు క్రీస్తు ఆశీర్వదించినట్లుగా, వారికి దేవుని రాజ్యాన్ని ఇచ్చినట్లుగా, దేవుని రాజ్యం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాను.
మరి మనం కూడా కుడి ప్రక్కకు రాగలమా? ప్రభువు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడా? లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడిన ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలమా? ఆలోచించండి. ఒకవేళ ప్రవేశించే స్థితి మనకు లేకపోతే, ఇప్పుడైనా మీరు క్రీస్తు యొద్దకు వచ్చి మీ యొక్క పాత రోత పాప జీవితాన్ని ఒప్పుకొని ఆయన ఎదుట శుద్ధి చేయబడి కుడి ప్రక్కన నిలిచే అనుభవంలోనికి వచ్చి తండ్రి ఆశీర్వాదం పరలోకం మీరు సంపాదించుకోవాలని పామరు కుమరిపేడలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచయల పక్షంగా నేను మిమ్మల్ని మనవి చేస్తూ విన్నా. అదే అధ్యాయంలో మరికొన్ని మాటలు మనం చూడగలం. దానికి ముందుగా కుడివైపున గొర్రెగా నిలిస్తే తండ్రి ఆశీర్వాదం దేవుని రాజ్యం మనకుంది అని జ్ఞాపకం చేసుకో. మరి కుడివైపున గొర్రెగా నిలబడతావా? తండ్రి ఆశీర్వాదం దేవుని రాజ్యం పొందుతావా? కుడి ప్రక్కన గొర్రెగా నిలబడాలి అని, తండ్రి ఆశీర్వాదం దేవుని రాజ్యం మీరు పొందాలి అని సేవకుడుగా నేను మనవి చేస్తూ మత్తయి వార్త 25:41 అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచాడు. కుడి ప్రక్కనే కాదు, ఎడమవైపున ఉన్నవారిని కూడా చూచాడు. ఎడమవైపున ఉన్నవారిని చూచి శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ప్రభువు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎడం ప్రక్కన ఉన్నవారిని ప్రభువు చూసి మీరు శపించబడిన వారు, నా తండ్రి రాజ్యం మీకు లేదు, ఐగుప్తు నుండి మీరు వేరు చేయబడలేదు, బబులోను నుండి మీరు వేరు చేయబడలేదు, మీ ప్రవర్తన ద్వారా మీరే శాపాన్ని తెచ్చుకున్నారు, శపింపబడిన వారులారా. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, ఆశీర్వాదం పొందిన వారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని ప్రభు చెప్పారు. కానీ శపింపబడిన వారిని చూచి నా తండ్రి చేత శపింపబడిన వారులారా అనడం లేదు. కారణం, దేవుడు ఎవరిని శపించాలని కోరుకోవట్లేదు. మన ప్రవర్తన ద్వారా మనమే శపింపబడుతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి అని మనవి చేస్తూ, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ప్రభు చెప్తారు. నన్ను విడిచి వెళ్ళిపోండి అని ప్రభు చెప్తున్నారు. ప్రభువుని మనం విడిచిపోతే ఎక్కడికి పోవాలి? అందుకే ప్రభు వివరంగా చెప్పారు, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి, పోండి నన్ను విడిచి. అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పారు. ఎంత బ్రతుకు బ్రతికింది ప్రభు ఎడం ప్రక్కన నిలబడటానికైనా? ఎంత బ్రతుకు మనం బ్రతికి అపవాది వాని అనుచరులతో నిత్యము అగ్నిగుండంలో కాలిపోవడానికే మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఇందుకైనా మనకు జన్మనిచ్చింది, ఇందుకైనా మనకు బ్రతుకునిచ్చింది, ఇందుకైనా మనం మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి దేవుడు ఇన్ని అవకాశాలు ఇస్తుంది. ప్రియులారా, మనలో ఎవరు కూడా అపవాది వాని అనుచరులు ఉండే నిత్యాగ్నిలోనికి పోవాలని దేవుడు కోరుకోవడం లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, అపవాది వాని అనుచరులకు సిద్ధం చేయబడిన నిత్యాగ్నిలో నుంచి మీరు తప్పించబడాలి అంటే, మొదట మీరు ఐగుప్తును విడిచి బయటకు రావాలి అని జ్ఞాపకం చేస్తున్నా. బబులోను విడిచి బయటకు రావాలని జ్ఞాపకం చేస్తున్నా. ఐగుప్తు నుండి మీరు విడిచి బయటకు వస్తే కానాను చేరతారు. బబులోను విడిచి మీరు బయలుదేరితే పరమ కానాను చేరతారు. రండి, ఐగుప్తును విడిచి రండి, బబులోను విడిచి రండి, తండ్రి కుడిపార్శ్వాన చేరండి, తండ్రి ఆశీర్వాదం దేవుని రాజ్యం మీరు పొందాలని కోరుతూ, ఎడమ వైపున మేకగా నిలిస్తే శాపం తప్పదు, అప్పుడు దేవుని విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నరకంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏ వైపున నిలుస్తావు? కుడివైపున నిలుస్తావా? ఎడమవైపున నిలుస్తావా?
కుడివైపున నిలిస్తే నీకు దేవుని రాజ్యం, తండ్రి ఆశీర్వాదం ఉంది. ఎడమవైపున నిలిస్తే శాపం, నిత్యనాశనం ఉంది. ప్రియనేస్తమా, ఏది కావాలి ఈ సాయంత్రం? కోరుకు, ఆలోచించు. ఈ శాపాన్ని, ఈ నరకాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడే వేరుపడు, వేరు కావాలి అని జ్ఞాపకం చేస్తూ తండ్రి ఆశీర్వాదం, తండ్రి రాజ్యాన్ని మీరందరూ సంపాదించుకోవాలని మనసారా ఒక దైవజనుడిగా మిమ్మల్ని మనవి చేస్తూ బ్రతిమలాడుకుంటూ ఈ పరమకానాను చేరడానికి ఐగుప్తును విడిచిరండి. ఐగుప్తు పాపాల్లో పాలివారు కావద్దు, ఐగుప్తు తెగుళ్ళు పాలువారు కావద్దు. బబులోనును విడిచి రండి, బబులోను పాపాల్లో పాలిభాగం పొందవద్దు, దాని తెగుళ్ళో పాలిభాగం పొందవద్దు. తండ్రి యొద్దకు రండి, క్రీస్తు యొద్దకు రండి. తండ్రి ఆశీర్వాదం, తండ్రి రాజ్యం, కుడి పక్కన ఉండే ధన్యత, గొరిగా బ్రతికే ధన్యత మీరందరూ సంపాదించుకోవాలని, వేరే నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ అట్టి ధన్యత ప్రభు మీకు దయచేయాలని, మీ అంతటా మీరే వేరైన జీవితం ఈ భూమి మీద జీవిస్తే పరమునకు చేర్చబడతారని, వేరవడానికి ఇష్టపడకపోతే, వేరు కాకపోతే కానాను చేరలేనని, పరమ కానాను చేరలేనని, ఐగుప్తుకు కలిగిన తెగుళ్ళు మీకు తప్పవని, బబులోనికి కలగబోయే తెగుళ్ళు నాశనం తప్పవని తెలియజేస్తూ మీరు ఐగుప్తు బబులోను పాపములో నుండి, తెగుళ్ళో నుండి తప్పించబడి పరలోకం సంపాదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మేకగా ఉన్న మిమ్ములను దేవుడు గొర్రెగా మార్చాలని, ఎడం ప్రక్కన ఉన్న అనుభవంలో నుండి కుడి ప్రక్కన ఉన్న అనుభవంలోకి నడిపించాలని, శాపగ్రస్తమైన అనుభవంలో నుండి ఆశీర్వాద అనుభవంలోకి నడిపించాలని, నిత్య నరకాగ్ని అనుభవంలో నుండి నిత్య జీవార్థమైన అనుభవంలోకి నడిపించాలని కోరుతున్నాను. దైవాశిష్యుల దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలు కానాను చేరాలి అంటే ఐగుప్తుని వేరు కావాలి, ఐగుప్తుని విడిచి రావాలి అని చెప్పారు. క్రైస్తవులమైన మేము పరమకానాను చేరాలి అంటే బబులోనును విడిచి రమ్మన్నారు. అక్కడ పాపం ఉంది, వాటికి తెగుళ్ళు కలుగుతాయి. కనుక ఆ పాపములో నుండి, ఆ తెగుళ్ళలో నుండి నన్ను మీరు విడిపించారు. ఇంకా ఐగుప్తు, బబులోను, పాపం, తెగుళ్ళుల నుండి ఇంకా ఎవరైనా విడుదల పొందకపోతే, ఆ పరమకానానికి చేరకపోతే, ఈ సందేశం ద్వారా వారి హృదయాలు పుడవబడి వారు ఐగుప్తుని, బబులోని విడిచి పరమకానాను చేరుటకు సహాయము చేయమని, మమ్మలను పరమకానాను చేర్చుటకు మా కోసం కలువరి శిలువలో యాతన పెట్టబడి మరణించి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచి పరలోకం కడుతున్న యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభుపేట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సందేశాలు, ఆశీర్వాదకరమైన సందేశాలు అనేకం మీకు అందించినట్లుగా ప్రభు మమ్మల్ని బలపరిచినట్లు ప్రార్థించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్లు కనిపిస్తూ ఉన్నాయి, మీరు సంప్రదించండి, మీరు మాకు కాల్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేద్దాం. మనమందరం కుడి పక్కన నిలబడదాం, తండ్రి ఆశీర్వాదం సంపాదించుకుందాం, దేవుని రాజ్యం సంపాదించుకుందాం, పరలోకాన్ని కలిగి ఉందాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.